హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉండే రాజ్మాతో టేస్టీగా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, రోటీ, చపాతీ ఇలా ఎందులోకి తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్ దాకా రాజ్మా తీసుకోండి. రాజ్మాలో చాలా రకాలు ఉంటాయండి. నేను ఇక్కడ చిన్న బీన్స్ తీసుకున్నాను అన్నమాట. బీన్స్ వేసేసిన తర్వాత ఇందులో నిండుగా నీళ్లు పోసేసి కనీసం 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. అంటే ఓవర్ నైట్ నానపెట్టేసుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇలా నానిపోయిన తర్వాత బాగా 2 సార్లు వాష్ చేసేసుకుని వీటిని ఒక కుక్కర్లో వేసి 2 లేదా 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి కనీసం 6 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించేసుకోవాలి. రాజ్మా అనేది బాగా ఉడికిపోవాలండి. ఇలా 6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. రాజ్మాని నొక్కితే మెత్తగా నలిగిపోవాలి. అంత బాగా ఉడికితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఉడకబెట్టేసుకున్న రాజ్మాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 దాల్చిన చెక్క, 4 లవంగ, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 చిన్న సైజు ఉండే ఉల్లిపాయల్ని ఇలా మిక్సీ జార్లో కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లి ముద్ద బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా పోయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. మనం రాజ్మా ఉడికించేటప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఈ స్పైసెస్ని లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే 2 టమాటాలని తీసుకుని ఫైన్గా ప్యూరీలా తయారు చేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను. ప్యూరీ వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా ఆయిల్ మనకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి తిరిగి కలుపుకుని ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా రాజ్మాని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలి కర్రీ అనేది దగ్గరకు అవుతుందన్నమాట. ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. మసాలాలు ఎక్కువ తినని వాళ్ళు ఈ గరం మసాలా పౌడర్ వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకుని 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు, రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, బిర్యానీలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి తీసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాజ్మా కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.